ప్రజల యొక్క స్వేచ్ఛను జాతీయ భావజాలంతో ఈ దేశంలో భాగస్వాములు చేసేది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని కలిపి ఉంచేది కాంగ్రెస్ పార్టీ, ఇయాలి దేశాన్ని విచ్ఛిన్నం చేసి విభజించి మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య భాషల మధ్య చిచ్చుబెట్టి ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి పార్టీ పిరాయింపులను ప్రోత్సహించి మీ పార్టీని విస్తరించుకుంటున్న సందర్భంలో దేశం ప్రమాదం వైపు వేగంగా ప్రయాణిస్తుంది. ఈ దేశంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలంటే, ఈ ప్రజల మధ్యలో ఐక్యత ఉండాలంటే, ఈ ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలంటే దానికి కంకణబద్ధుడై మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశీ వరకు 4000 కిలోమీటర్లు 200 రోజులు నిరంతరం నడవడానికి భారత్ జోడో యాత్రతో వస్తున్నాడు. మాకున్న త్యాగం మీకుందా? మాకున్న పోరాట స్ఫూర్తి మీకుందా? మాకున్న దేశభక్తి మీకుందా? ఈ దేశాన్ని విభజించి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి ఈ దేశంలో అధికారాన్ని చెలాయించాలని మీరు అనుకుంటుంటే, ఈ దేశంలో నిజమైన వారసులు దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, ఏ సామాజిక వర్గాలు ఈ దేశ వారసత్వ సంపదను వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళను నిలబెట్టడానికి, వాళ్ళకు అవసరమైన అన్ని వసతులు కల్పించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధులై బయలుదేరింది.